కేబినెట్ లో ఉన్న గొర్రెలు తెలంగాణ కేసీఆర్ కేబినెట్ లో ఉన్న గొర్రెలు మనిషికో మాట మాట్లాడుతున్నారు ఇలా పేర్లు ఏందండి గొర్రెల పేర్లు ఇది రాజునగానన్న ఏందన్న గంగుల కమలాకర్ కొంట అంటుండు జగదీశ్వర్ రెడ్డి కొనను అంటుండు హరీష్ రావు కొన అంటుండు నిరంజన్ రెడ్డి అంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంట అంటుండు దీని మీద ఎవరైనా క్లారిటీ ఇవ్వగలరా నాకు ఎవరేమంటున్నారో ప్రభుత్వం వైఖరి ఏందో ఎవరైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా మళ్ళీ వీళ్ళందరికీ పెద్ద గొర్రె కేసీఆర్ రెండు కోట్ల టన్నులు రెండు కోట్ల టన్నుల రెండు కోట్ల లక్షల టన్నుల కోట్ల టన్నులు 200 లక్షల టన్నులు అనుకుంటది 2 కోట్ల టన్నులు పండిచినా మేము కొంటాము 100 లక్షల ఒక కోటి టన్నులు తెలంగాణ కన్జ్యూమ్ చేస్తది వడ్లు మేరే తింటాము మిగిలింది తెలంగాణ బ్రాండ్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తాము స్ట్రాటజీ చేస్తాము మొత్తం ఆదర్ వరియం అన్నాడు అనండి లాస్ట్ టైం మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన అన్నది కూడా వినిపించినా కదా మళ్ళీ వినిపించమంటే మళ్ళీ వినిపిస్తా మీ దగ్గర ఉన్నది మీరు ప్లే చేసుకోండి మొత్తం వరి వేయాలి అధ్యక్ష మొత్తం అంతా మధు పెడుతున్నారు అందరికి కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను ముఖ్యమంత్రిని చెప్తున్నా మొత్తం వరి వేయాలి మేము స్ట్రాటజీ చేస్తాము మేము మార్కెటింగ్ చేస్తాము మేము ఎక్స్పోర్ట్ చేస్తాము ఎంత ఎక్స్పోర్ట్ చేశాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ 7.5 సంవత్సరాలలో డీటెయిల్స్ ఫర్నిష్ చేయాలి ఆయన స్ట్రాటజీ ఏంది మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది ఎక్స్పోర్ట్ చేయడానికి తెలంగాణ పంటల్ని మీడియాకి ప్రజలకి తెలియజేయాలి 8 సంవత్సరాలలో ఏం స్ట్రాటజీ చేశాం ఏం పంటకి ఎంత మార్కెటింగ్ చేశాం ఎఫ్సిఏ పైసల మీద నువ్వు మార్కెటింగ్ నువ్వు చేసుకుంటున్నావు నీ బొమ్మరి పైసలు మాయి ఇన్నేళ్ల నుంచి కొనేది ప్రతి గింజ మారి బియర్ సంచి మారి ట్రాన్స్పోర్ట్ మారి నువ్వు కొంతది ఏదైతే లోటు తీసుకుంటున్నావు దానికి 2 నెలల ఇంట్రెస్ట్ కూడా మేమే ఇస్తున్నాం కేంద్రమే ఇస్తున్నది ఇన్నేళ్ళేమో అట్లా మాట్లాడి ఇయాల ఎక్కడ కొరానదండి ఒకటే నో పారాబాల్ రైస్ టు బి డెలివర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అది బాయిల్ రైస్ కొనమని చెప్పింది అంతే దాంతో పాటు ఈ గొర్రెలకి ఇవి పనిచేస్తే ఏదవా కేసీఆర్ స్టేట్ వుడ్ ఎండివర్ టు ఎన్ష్యూర్ అండ్ ఇన్సెంటివైజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ పెంచుకో అని రాసింది 2 పాయింట్ గొర్రె చంద్రశేఖర్ రావు ఇది ఇది అనవట్లేదా నీకు నువ్వు ఎంత ఇండస్ట్రీ పెంచినావు అగ్రిబేజ్ ఇండస్ట్రీలు పెంచుకోమని నేను ఎంపీ కాకంటే ముందు ప్రతిసారి మొత్తుకుంటూనే ఉంటా అది వరికి కానీ అది పసుపుకు కానీ అది మక్కకి కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెంచుకోరా నాయన అంటే మా దగ్గర నందిపేటలో అంత పెద్ద ఫుడ్ పార్క్ ఉంటే ఇండస్ట్రీ పార్క్ ఉంటే అందులో కూడా నొస్తూ భయపడిస్తారండి మాకు 20% కావాలి మాకు 30% కావాలి అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఎంపీని ఇంటికి పంపించారు ఇంతకుముందు ఎంపీని అక్కడ ప్రజలు ఇవాళ అక్కడ ఉన్న మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గాని 6 ఎమ్మెల్యే గాని ఒక్క ఇండస్ట్రీని అక్కడ రాణించిన పాపన పోలేదు 2 పాయింట్ స్టేట్ 3 పాయింట్ ఇది ఒకటేమో ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ పెంచుకొని ఇండస్ట్రీ పెంచుకుంటాను స్టేట్ వుడ్ ఎన్ష్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ అడిక్వేట్ ఫెసిలిటీ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎఫ్ఆర్గే అండ్ బ్లెండింగ్ కెపాసిటీ ఆఫ్ రైస్ మిల్స్ ఇన్ ద స్టేట్ అండ్ ఫెసిలిటేట్ అవైలబిలిటీ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ టు కేటర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఎఫ్సిఐ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో ద మిల్స్ ఇన్ తెలంగాణ ఆర్ వెరీ ఓల్డ్ and most of them especially in Karimnagar area have not been modernized due to which during rabi crop the percentage of broken is higher if milled to raw rice fortified rice mana biyam lo mana prajalu mana garibolu dine biyam lo nutrients takkuntunnai danni fortify chestamu ani government of india policy iskuradu ఫోర్టిఫై చేసే తనకి మీ రైస్ మిల్లుని అడ్వాన్స్ చేయండి అడ్వాన్స్ చేస్తే నూకలు ఉండదు బాయిల్డ్ రైస్ ఉండదు
దాని న్యూట్రియన్స్ యాడ్ చేసి దాన్ని మళ్ళా తయారు చేసి గింజ పొడి చేసి బయట ఇచ్చేయి. పెంచుకో, టెక్నాలజీ పెంచుకో, నీ రైస్ మిల్లుని ప్రమోట్ చేయి. అది కూడా మళ్ళా ఫుడ్ ప్రాసెసింగ్ కిందనే. నేను పసుపు రైతుల కోసం తెచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, టైర్స్ అను, క్లస్టర్స్ అను, ఎంఎస్ఎంఈల మస్తు స్కీమ్స్ ఉన్నాయి. నువ్వు ఫుడ్ ప్రాసెసింగ్ ని పెంచుకుంటే 80% సపోర్ట్ ఇస్తున్నది కేంద్రం, సబ్సిడీలు ఇస్తున్నది కేంద్రం. ఎవరు పెట్టినా 20% 30% ఎస్టిమేట్స్ లో పెట్టవచ్చు ఇండస్ట్రీ. అటువంటి ప్రమోట్ చేయి. ఓడలు ఇండస్ట్రీ పెరగడం అంటే చాలు, నీకు 70% 80% కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది కదా, మాకు 20% ఇయ్యండి అని ముందుకొస్తాయి గొర్రెలు, గులాబీ గొర్రెలు. ఒక్క ఇండస్ట్రీ పెట్టలే ఏళ్ళ వరకు. ఎక్కడున్నాడు కేటీఆర్? ఎక్కడున్నాడు? యూజెస్ లో జర్నలిస్ట్ 60 రోజుల నుంచి జైలు పెడుతున్నావు, ఫర్ వాట్? నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చి రేపు వీక్తావు అనుకున్నారు. నువ్వేం మిగిలినా 80 సంవత్సరాలు నీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రైతుకి మేలు చేసినావా? ఒక్క తెలంగాణ మనిషికి మేలు చేసినావా? నీ వల్ల ఒక పర్సెంటేజ్ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలుందా? బాలీవుడ్ ఇండస్ట్రీకి మేలున్నది, బిల్డర్లకి మేలున్నది, రామేశ్వరరావుకి మేలున్నది. నువ్వు బతుకునేది ఎందుకురా? నువ్వు మొగపుట్టుగా ఉండినావా కేటీఆర్? మీ అయ్య ఇట్లా బాబోలో ఉంటాడు. ఇక్కడ క్లియర్గా రాస్తున్నది, 8 సంవత్సరాలలో నువ్వు రైతుకి చేసిన మేలు ఏం లేదు. మొత్తం రైతులని అన్ని పంటలు బంద్ చేయించి మరణికి మరలిచ్చారు. ఎందుకంటే కేంద్రం ఉంటుందా? ఇలా కేంద్రం అంత మొత్తం బియ్యం ఎక్కడ కూడా కొనాననే అనలేదండి. కేవలం బాయిల్డ్ రైస్ కొనము అన్నది అంతే. దానికి మళ్ళా అరే మొద్దు కేసీఆర్, నువ్వు ఇవన్నీ చేసుకో, నీకు బాయిల్డ్ రైస్ ఉండదని కూడా రాసింది. ఈయన పెద్ద సైంటిస్ట్ అంటాడు కదండి, 70,000 పుస్తకాలు చదివిన అంటాడు కదండి. ఇవన్నీ వెళ్ళాలా? ఇవన్నీ ముందే చేసుకోవాలని